హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో తాజాగా మనకు 10,700 వాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, గ్రామీణ ప్రాంతంలో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతంలోని మున్సిపల్ కమిషనర్లకు తమ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్ల వేకెన్సీస్ని గుర్తించి ఈ నెల 20 తారీఖు నుంచే మరి వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే వారికి జారీ అయితే అవ్వడం జరిగింది. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా 10,700 వేకెన్సీ వరకు ఉండడం జరిగింది. ఈ నెల 20 తారీఖు నుంచి మనం దరఖాస్తు చేసుకుంటే మే 1వ తారీఖు కల్లా వీరికి నియామకాలు అయితే పూర్తి చేయాలని చెప్పి కూడా మనకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగింది అన్నమాట. ఓకే, దీనికి సంబంధించి మనకు సాక్షిలో ఇచ్చిన కథనం అనేది చూద్దాం. గ్రామ వార్డు వాలంటీర్ పోస్టుల ఖాళీల శిక్షణ భర్తీ సర్కార్ సన్నద్ధమైతే అయింది. ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తు అయితే తీసుకొని మే 1వ తారీఖు కల్లా నియామకాలు అయితే పూర్తి చేయాలని ఆదేశించింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో వాలంటీర్లు అమలు చేస్తున్న తీరు ప్రశంసలు అయితే అందుకుంటుంది. వివిధ రాష్ట్రాలు, దేశాలు సైతం వాలంటీర్ల వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా వాలంటీర్ పోస్టులు అనేవి ఖాళీ ఉండకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతంలో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి వాలంటీర్ పోస్టులను గుర్తించి ఈ నెల 20వ తారీఖుకల్లా ఎక్కడికక్కడ సంధికంగా నోటిఫికేషన్స్ అనేవి జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి కె కన్నబాబు గారు శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,200, పట్టణ ప్రాంతాల్లో 5,500 వాలంటీర్ పోస్టుల భర్తీకి మనకు ఖాళీలు అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి ఏ మండలంలో ఎన్ని, ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయనేది స్థానికంగా వెలువరించే నోటిఫికేషన్లను పేర్కొంటామని చెప్పి అధికారులు అయితే చెప్పారు. వాలంటీర్ల ఎంపిక సమయంలో 50% పోస్టులను మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేసింది. ఈ విధంగా సమాచారం అయితే ఉంది. కాబట్టి మరి మిత్రులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ.